తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి నియోజకవర్గం ఆలమూరు మండలం సమస్యలను సమూలంగా తొలగించాలనే సంకల్పం ప్రతి ప్రభుత్వ బడిలో ఆధునిక సౌకర్యాలు కల్పించి పిల్లలలో చదువు పట్ల ప్రేమను అనురాగాన్ని పెంచాలనే తాపత్రయం రేపటి ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను తీటుగా ఎదుర్కొనే సామర్థ్యం మన విద్యార్థులలో ఉండాలనే ఆలోచన ఇంగ్లీష్ మీడియం చదువులతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంలో భాగంగా కోట్లాది రూపాయల ఖర్చుతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసిన పాఠశాల భవనాలు చిన్నారుల విద్య నేర్చుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ యాక్టింగ్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ వీఫ్ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, జొన్నాడు సర్పంచ్ కట్టా శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి, దొరబాబు తాడి మొహరాదిత్యరెడ్డి, పిఎంసి చైర్మన్ పరమారెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు, ఆలమూరు సర్పంచ్ లావణ్య కుమార్ రాజా, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, తోరాటి లక్ష్మణరావు, మండల పరిషత్ పరిపాలనా అధికారి టివి సురేందర్ రెడ్డి, ఎంఈఓ ఎన్ రామచంద్రరావు, ఈఓపిఆర్డి రాజ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈ పోచమ్మ, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక టీవీ అలాగే పిల్లలకి చక్కటి చక్కటి పుస్తకాలు ఇచ్చేటువంటి విధంగానే కాకుండా వారికి స్కూల్ బ్యాగులతో పాటు యూనిఫాము అలాగే బూట్లు సాక్స్లు ఇవన్నీ కూడా ఇస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశం ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా తయారు చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలంటే ఆలోచన. అలాగే కొన్ని ఉపాధ్యాయులు కూడా వారు చక్కగా మీకు చదవండి విద్యా బుద్ధులు నేర్పించి మీ తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో మిమ్మల్ని తీసుకొచ్చే విధంగా వారు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ కార్యక్రమం రోజు కూడా పెట్టుకుని అన్నీ చేసుకునే విధంగా అనుకున్నాం, కానీ స్కూల్స్ షడన్గా ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఉన్నటువంటి అన్నీ కూడా పాతబడిపోతాయి, తర్వాత ఓపెనింగ్లు పడితే ఇబ్బంది ఉంటుంది. అలాగే స్కూల్ కమిటీ ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇమీడియట్గా అన్ని చేయండి అనేటువంటిది ఏదో ఎవరైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని మరి ఒకరోజు ఒక రెండు మండలాలు పెట్టి ఈ స్కూల్స్ అన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే స్ట్రెంత్ విషయంలో కూడా ఈ స్కూల్లో 550 మంది గతంలో 400 మంది ఉండేటువంటి ఈ స్కూల్లో ఈరోజు 550 మంది వరకు వచ్చారనేటువంటిది మా ఎంఈఓ గారు చెప్తున్నారు, మీ హెచ్ఎం గారు కూడా చెప్తున్నారు. అంటే ప్రజల్లో వచ్చేటువంటి మార్పు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ యొక్క పాఠ్య పుస్తకాలు ఇచ్చేటువంటి దాంట్లో ఇంగ్లీష్ విద్యను కూడా ఈ యొక్క పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్యలు నేర్పించాలని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మామూలుగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి గ్రామంలో కూడా హిందువులు ఉంటే గుళ్ళకి వెళ్తారు, అలాగే క్రిస్టియన్లు ఉంటే చర్చికి వెళ్తూ ఉంటారు, అలాగే మసీది ముస్లింలు వెళ్తూ ఉంటారు. కానీ అందరి పిల్లలు వచ్చేటువంటిది ఏదైనా ఉందంటే అది మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల మీ బడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అటువంటి బడుల్ని ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోగా ప్రభుత్వ పాఠశాలని తయారు చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో మనం ఒకసారి పోల్ చూసుకుంటే ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ డ్రాప్అవుట్స్ ఎక్కువ వచ్చి ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేస్తుండే తల్లిదండ్రులు. వారు కూడా పాపం తల్లిదండ్రులు ఒక పూట పనిచేసి వాళ్ళు రెండు పూటలు పనిచేసి అధికమైన ఫీజులు కట్టి కూడా జాయిన్ చేసేవారు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్థాయిలో తయారు చేసి ప్రైవేట్ పాఠశాల నుండి పిల్లలు ఈరోజు ఎదురొచ్చి మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్నారు. అంటే